ఈ సూది పరీక్ష అన్నది బయాప్సీ పరీక్ష అన్నది అన్ని క్యాన్సర్స్లో జనరల్గా ముందుగా చేసి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ పర్టికులర్ కొన్ని క్యాన్సర్స్లో మాత్రం కుదిరినంత వరకు తొలి దశల్లోనే గుర్తిస్తే సూది పరీక్ష చేయకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఏ క్యాన్సర్లు అంటే టెస్టిస్లో వచ్చే క్యాన్సర్, అండాశయంలో వచ్చే క్యాన్సర్, ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్, ఇలాంటి వాటిలో కిడ్నీ క్యాన్సర్, ఇలాంటి వాటిలో ఆ క్యాప్సూల్ టఫ్గా ఉంటుంది కాబట్టి సూది పరీక్ష చేస్తే మొదటి దశ నుండి రెండో దశలోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 99% పైగా ఆ ట్యూమర్స్ అన్నవి క్యాన్సర్ అయ్యే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బయాప్సీ లేకుండా సూది పరీక్ష లేకుండా ట్రీట్మెంట్ చేస్తాం. అలాగనే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీ రూపంలో అయిన తర్వాత కూడా క్యాన్సర్ మళ్ళీ రికరెన్స్ వస్తుందా అనే మీ ప్రశ్నకి ఏంటంటే, ఏ స్టేజ్లో మనం ఈ ఆపరేషన్ చేశామనే దాన్ని బట్టి ఈ క్యాన్సర్ మళ్ళీ వస్తుందా లేదా అన్నది చెప్పడం జరుగుతుంది. స్టేజ్ వన్లో పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయగలిగినప్పుడు వాళ్ళకి పూర్తిగా క్యాన్సర్ నుండి 95% వరకు నివారణ చేయవచ్చు. అలాగనే రెండో దశలో క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేస్తే 75 నుండి 80% మందికి పూర్తిగా నివృత్తి చేయొచ్చు. అలాగే మూడో స్టేజ్లో వచ్చిన వాళ్ళకి 40 నుండి 60% మందికి క్యాన్సర్ నుండి పూర్తిగా నివారణ చేయొచ్చు. నాలుగో స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం 0 to 5 to 10% మాత్రమే క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి దశలో కూడా 5 నుండి 80-90% మందికి ఈ క్యాన్సర్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ స్టేజ్ని బట్టి ఉంటుంది.